పోదామా చెప్పులేవిరా చెప్పులేసుకో ఇమ్మ కటింగ్ ఎక్కడ చెప్పిద్దాం మరి మొలులా ఎంత టైం పడుతుందో ఏమాడ ఏమో ఈరోజు సాటర్డే అన్ని బంద్ కదా శిర్ష బాయ్రా జాగ్రత్త ఏం పని చేస్తావు పని ఎంత అయిపోయిందా సరే రెస్ట్ తీసుకున్నాక వంట స్టార్ట్ ఇప్పుడు ఏం చేయక సరేనా బా బాయ్రా నువ్వు వద్దు అవసరం లేదు మొన్న ఓపెన్ చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఇదే మస్తు అంటే మస్తు వా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏమైందని బయట నుంచి నువ్వు ఎడ వండుకుంటావు బేట ఇప్పుడు నీకు ఇంజక్షన్ ఇప్పించాలి అందుకని తోలుకొచ్చినాం నేను చెప్తింటలేవు ఇంటికాడ ఎటు పడతాడు చేస్తున్నావు కానీ నడు నువ్వు ఇడ వండుకో నువ్వు ఇడ మమ్మీ ఇటు సైడ్ వంట నువ్వు అటు సైడ్ వండుకో అన్నీ ఉంది పక్కన వస్తుంది అమ్మ వస్తుంది ఇప్పుడు అమ్మ రాలే తాత వచ్చాడు నాని నడు ఈ వెళ్ళి మేము వండుకో నీకు ఇంజక్షన్ ఇప్పుడు చెప్తింటలేవు ఇంటికాడ ఏ పైనది రైట్ పడుక ఈ పండుగ రోజు వస్తుందా మేడం ఇంజక్షన్ పెట్టాలి ఈమె కూడా మమ్మీ పెడతారు ఇప్పుడు ఇడా నీ కూడా పెట్టించుకుందాం ఒకటి పోదాం ఇక అయిపోయిందా ఇంత తొందరగా ఇలా చాలా తొందరగా అయింది నడు నాని నీకు ఇంజక్షన్ అయిపోయిందారా ఓ నాని బెట్ట ఇంజక్షన్ అయిపోయిందా నీది నేను ఏడిపోయిందా చూసినావాను ఏడిగినా చెప్తుంది మమ్మీ పప్ప లేడు నన్ను వదిలిపెట్టి పోయిండు ఆయమ్మ డోర్ పెట్టేసింది వీళ్ళు పైపుతో తాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇంజక్షన్కి అని చెప్పి డోర్ పెడితే మమ్మీ పప్ప లేడు బయటికి పోయిండు నేను పిలిచినా పలుకుతలేదు అమ్మమ్మ డోర్ దిగి నేను మా మమ్మీ దగ్గర పోతా అవునా నడు నీ కటింగ్ చెప్పిస్తా పైగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ నాని ఈడ తాగుతావు ఇంటికాడ తాగుతావా ఈడొద్దు ఇంటికాడ తాగుదాం ఇజ్జూరు ఈడ తాగుతావు ఇంటికాడ తాగుతావా ఆమెకు మొత్తం దీని మీద ఉన్నట్టుంది ఎప్పుడు వచ్చి తాగాల ఎప్పుడు వచ్చి తాగాల ఆడనేమో సచ్చించాల మంచి తాగాలి నాన్న మంచి తాగాలి అన్ని కోతి పనులు చేస్తుంది మేము ఏం చేస్తున్నావు రా శిరీష వంకాయ కర మన ఇంట్లో ఈరోజు అది ముందుగా జ్యూస్ తాగు జ్యూస్ తాగిన తర్వాత పంజి ఏంటి అది అది పోసేసుకో అందులో అమ్మా ఆడ పోస్తేనేమో గ్లాసులనే పోస్తుండు ఈడైతేనేమో గ్లాస్ నిండిపోతుంది అయితే పార్సల్ తెచ్చుకోవాలి పార్సల్ ఎవరైనా ఎక్కువనే వస్తారు కదా టిఫిన్ టిఫిన్లు కూడా అట్నే చేస్తారు అదే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అన్నీ తీసుకొచ్చినావా బాట్లీరా బాట్లీరా ఏం చేస్తలే వాళ్ళు కంగారు పడతారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పు నా నేను బాబా ఏం పడరా సరేనా బాయ్ సో ఊట ఊటి నా ఇంటి నుంచి ఊరికి వచ్చినాం వచ్చేసరికి స్కానింగ్ అండ్ టెస్ట్ రాసారు
టెస్ట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా రిపోర్ట్స్ రాలే అవి. ఇప్పుడైతే ప్రజెంట్ స్కానింగ్ కోసం అని బయటకు వెళ్తున్నాం. ఇక్కడ నేను 12:30 వరకే ఉంటుందంట, చూద్దాం ఇంకా ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత. సో దత్త డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ టైం పడుతుంది అన్నారు 1/2 అవర్. ఈ నడుచుకుంటే తిరుగుడు అయితే నాకు నచ్చలేదు. ఇంకోటి ఏదైతే భద్రనా ఆ గల్లీ అమ్మో, అంత దూరం నడుచుకోవమ్మా, మళ్ళీ యూటర్నికి కార్ ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ కార్కి పోవాలి. ఈ నడవాలంటే చాలా ఇబ్బంది, ఈ రోడ్ల మీద నడవగలుగుతున్నాం. హనుమాన్ దీక్షలు మస్తు మంది వేసినట్టు, ఏం కాదు భయపడద్దు అంతే. అవు అక్కడ ఫాస్ట్ ఫుడ్ చూడు, ఎట్లా కొడుతుంది తింటా ఫాస్ట్ ఫుడ్. ఏం కాదు కొంచెం, ఇంకెంత దూరం ఉంది నడుచుడు, ఆడదాకా నడుచుకుంటూ పోవాలి. అవ్వా దానికి ఆపోజిట్ ఆర్వీఆర్కి ఆపోజిట్. ఇలాంటి సిచ్యువేషన్లా ఎంతో బాధతో ఉండాలి, కానీ బాధపడితే ఏమొస్తుంది చెప్పు. ఏదైనా మన మంచిగా జరుగుతుంది అనుకోవాలి, హ్యాపీ ఉండాలి అంతే. దాదాపు 500 మీటర్స్ నుంచి దూరం నడుచుకుంటూ వచ్చినాము, కానీ ఇక్కడ కూడా డాక్టర్ వెళ్ళిపోయినట్టు, ఇక్కడ కూడా స్కానింగ్ తీయరట. సో మళ్ళీ నడవాలి పాదయాత్ర. మళ్ళీ చెప్పులు వేసుకోలేను, అయ్యో ఈ ఎండకు చెప్పులు లేకపోతే ఇంకా నడవలేము. అవు అదే ఆర్వీఆర్ కన్నడ తీస్తలేము. చలో భద్ర అది చూడం పయ్యా దత్తాకు, నాకు పానం గిజ్జున తిరుగుతుంది. ఏం హాస్పిటల్ నేరంలో ఎవరు. దాదాపు 500 మీటర్స్ నుంచి దూరం నడుచుకుంటూ వచ్చినాము, కానీ ఇక్కడ కూడా డాక్టర్ వెళ్ళిపోయినట్టు, ఇక్కడ కూడా స్కానింగ్ తీయరట. సో మళ్ళీ నడవాలి పాదయాత్ర. మళ్ళీ చెప్పులు వేసుకోలేను, అయ్యో ఈ ఎండకు చెప్పులు లేకపోతే ఇంకా నడవలేము. అవు అదే ఆర్వీఆర్ కన్నడ తీస్తలేము. చలో భద్ర అది చూడం పయ్యా దత్తాకు, నాకు పానం గిజ్జున తిరుగుతుంది. ఏం హాస్పిటల్ నేరం ఎవరు. స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఇదేం అది దత్త డయాగ్నోస్టిక్స్ సెంటర్ గజ్వేల్ల. జస్ట్ 20 మినిట్స్లో ఇక్కడికి వచ్చేసినాం, డాక్టర్ని పిలిచారు. లోపలికి నేను కూడా పోయినా, ఈమె చూడలే కానీ స్కానింగ్లో లోపల మొత్తం సిస్టంలో నేను చూసిన, కానీ ఏం అర్థం కాకుంటుంది. ఫస్ట్ టైం నేను చూసిన అందులో ఫాస్ట్ వెళ్ళిపోతుంది. సౌండ్ పెట్టారు, అవి హార్ట్ బీట్ ఒకటి, బ్రీతింగ్ ఒకటి, ఇంకోటి అట్లా లోపల తిరగడం కానీ అవన్నీ స్పీడ్ పెట్టేసారు. స్పీడ్ అయిపోయింది, నాకేం అర్థం కాలే. ఫైనల్లీ రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి, అంటే ఏమంటారు టెస్ట్ రిపోర్ట్లు, స్కానింగ్ రిపోర్ట్లు వచ్చినాయి. ఇప్పుడు అవి తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మేడం ఏమంటుంది అనేది ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. టైం పడుతుంది అక్కడ, ఇంకా టైం పడుతుంది అంతే. ఓకేనా, పెయిన్ తగ్గినట్టేనా, మొత్తం తగ్గిపోయిందా, కొంచెం తగ్గిపోయిందా? సో హాస్పిటల్ నుంచి అయితే బయటికి వెళ్ళినాము, 2 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు, కానీ భయమైంది. కానీ అట్లా ఇంటి దగ్గర సడన్గా స్టిచ్చెస్ దగ్గర పెయిన్ రావడము, అంటే నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి, బేబీ కిందికి జారిపోయినట్టు అట్లా అనిపించింది. కానీ మాకు అది భయం అయ్యి నేను ఏడ్చి ఈయన చెప్పేసరికి టెన్షన్గా బయటికి వచ్చేసినాము. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇంజెక్షన్స్ ఇచ్చి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకొక స్కాన్ అయితే తీపిచ్చారు. సో సేమ్ ప్రాబ్లము, పాప హెడ్ పైకి ఉండి కాళ్ళు కిందికి ఉండడం వల్ల, ఇంకా కాళ్ళు ఇట్లా ఒక్కదాని మీద ఒకటి కొంచెం ముడుచుకొని ఉండేసరికి వాళ్ళకి కదిలేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందంట. వాళ్ళకి లోపల ఇబ్బంది అయ్యి బయట నాకు కూడా ఇబ్బంది అవుతుంది, అదే రిస్క్ అమ్మా అని చెప్పారు. కొంచెం యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని చెప్పారు. మళ్ళీ రేపు కూడా ఒకసారి వచ్చి మేడంకి చూపించుకొని మళ్ళీ ఇంకా 2నో 3నో ఇంజెక్షన్స్ ఉన్నాయంట, అవి కూడా రేపు వచ్చి కంప్లీట్ చేసుకొని వెళ్ళమని చెప్పారు.
ఇప్పుడే మేడం వచ్చి కలిసింది. ఏం కాదమ్మా, మళ్ళీ రేపు ఒకసారి వచ్చి ఇంజెక్షన్స్ వేయించుకున్న తర్వాత టాబ్లెట్స్ రాసిరు, అవి కూడా వాడి చూడండి ఈరోజు నైట్. రేపు మార్నింగ్ వరకు, అంటే రేపు మార్నింగ్ కూడా వేసుకుంటాం కదా టాబ్లెట్స్, సో ఆఫ్టర్నూన్ వరకు చూసి రమ్మని చెప్పారు. పెయిన్ ఉన్నా లేకున్నా కానీ కంపల్సరీ రావాలంట, సో అందుకని చెప్పేసి మళ్ళీ రేపు కూడా ఒకసారి వచ్చి ఇంజెక్షన్స్ అయితే ఇప్పించుకొని వెళ్ళాలి. ఇప్పుడైనా బయటికి పోయిండ్రు టాబ్లెట్స్ తీయడానికి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అంటే నాకు చాలా భయం ఉంది. వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చినాక సెవెంత్ స్కాన్ తీయక ముందుకు ఏమన్నారంటే చెప్పలేమమ్మ, ఒకవేళ డెలివరీ అయితే సెవెంత్ మంత్ డెలివరీ ఇక్కడ చేయరు, గాంధీకి అన్నారు. సేమ్ ఇదే మాట నాని పాప అప్పుడు కూడా చెప్పారు. కానీ ఫుల్ టెన్షన్ అయింది నాకు కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసేసరికి నాకు టెన్షన్కి, లోపల వాళ్ళు బేబీకి హార్ట్ బీట్ చూస్తుంటే కూడా వాళ్ళకి కూడా కనిపించలేదు, హార్ట్ బీట్ కూడా సరిగ్గా వినిపించలేదు. అమ్మ నువ్వు టెన్షన్ పడితే లో బీపీ అయిపోయి ఇంకా లోపల బేబీకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం నన్ను ఎంకరేజ్ చేసిరు అది టెన్షన్ పడద్దని చెప్పేసి. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే కొంచెం పెయిన్ తగ్గింది, ఇంటికి వెళ్ళమ్మని చెప్పారు. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం ఇంకా.